నెల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర స్టార్ట్ చేస్తానని చెప్పి ఒక అనౌన్స్‌మెంట్ ఇచ్చుకున్నారు। మరి ఆ బస్ యాత్ర 2 రోజుల క్రితం ప్రారంభించడం జరిగింది। అసలు ఈ బస్ యాత్ర ఎందుకు అంటే గత ఏడాది వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు గడప గడప ఇంటి ప్రోగ్రామ్లు తిరుగుతూ ఉంటే ప్రజలు చీపిర్లు తిరిగేసి కొట్టినందుక లేకపోతే అంటే ఓపెన్ గా చెప్పుకోవాలంటే తన్ని తరిమేస్తున్నారన్న ఒక భయానికి గురయ్యి ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు బస్ పెట్టమని చెప్పి అంటే బస్ అయితే వాళ్ళు విసిరే చెప్పులు కానీ చీపిరితో కొట్టేదాన్ని తప్పించుకోవడం కోసం మనం ఏదైనా జరిగితే బస్సులో ఎక్కేయచ్చు అన్న ఇదిలో బస్సు క్రియేట్ చేసుకున్నారేమో। పోలే పెట్టుకుంటే పెట్టుకున్నారు, యాత్ర ప్రజల కోసం ఉపయోగపడుతుందంటే అంతకన్నా మంచి మాట ఏముంది, పెట్టుకుంటే పెట్టుకున్నావు। ఆ బస్ మీద ఏంటమ్మా స్టిక్కరు, నువ్వేం స్టిక్కర్ పెట్టావు చూసి చెప్తాను ఆగు నీకు। దళితుల సంక్షేమం జగన్ సర్కార్ ప్రాధాన్యం అంట। ఏంటి దళితుల సంక్షేమం జగన్ సర్కార్ ప్రాధాన్యం అంట। ఎంత గొప్పగా పెట్టుకున్నాడో మరి ఈయన ఎంతవరకు చేశాడు, దళితులకి ఏం చేశాడో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఎస్సీ సప్లాన్ చట్టం 10 ఏళ్ల పాటు పొడిగించడం ఏంటి, ఎస్సీ సప్లాన్ చట్టం నువ్వు పొడిగించేదేంటి, ఉన్నయ్యేళ్ళు ఏం చేసావు, ఎస్సీకి నిధులు రావాల్సిన 1,30,000 కోట్లు ఏం చేసావు నువ్వు, ఈ 1,30,000 కోట్లని పక్కదారి పట్టించావు నువ్వు। 10 ఏళ్ళు పొడిగించి ఏం చేద్దాం అనుకుంటున్నావు। ఇంకోటి ఏపీఐసి పార్కుల్లో పరిశ్రమల స్థాపనకై ఏదో వ్యాపారవేత్తలు 16.2% భూములంట, బాగానే ఉంది। దళితులు పారిశ్రామికవేత్తలకు 904 కోట్ల రాయితీలు అంట, బాగానే ఉంది, అంతా బాగానే పెట్టుకున్నావు। కానీ నువ్వు ఇదన్నీ జరగాలంటే రాష్ట్రంలో నువ్వు దళితుల్ని ఎక్కడ ఎదగనిస్తున్నావు, దళితుల నెలవేల మీద దాడులు జరుగుతుంటే కూడా నువ్వు స్పందించట్లేదు। ఇంకా నీ ప్రభుత్వానికి భయపడి మా దళితులు ముందుకు రావడానికే భయపడుతున్నారు నువ్వు। ఇంకా వాళ్ళు ఇట్లా వ్యాపారం చేయడానికి ఏం ముందుకు వస్తారు వాళ్ళు, నువ్వు అసలు ఇప్పటి వరకు ఈ 4 సంవత్సరాల్లో గుర్తురాని దళితులు నీకు ఇప్పుడు నీ బస్సు యాత్రకి గుర్తొచ్చేసారా। ఈ 4 సంవత్సరాల్లో ఏం చేసావు దళితులకి, ఎంతమంది మీద అత్యాచారాలు జరుగుతున్నాయి। ఎగ్జాంపుల్ సుగాలి ప్రీతి గారి కేసు తీసుకోండి, ఎప్పటి నుంచి నడుస్తుంది అది। ఒక డాక్టర్ సుధాకర్ గారిని, ఆయన ఒక దళితులు, ఆయనని అతి దారుణంగా హత్య చేస్తే నువ్వేం చేసావు। నిన్నగాక మొన్న మీ ఎమ్మెల్సీ అనంత బాబు ఒక దళిత యువకుని అతి దారుణంగా హత్య చేస్తే అతన్ని నువ్వు ఒక భారీ ర్యాలీలో నువ్వు ఆయనని తీసుకొచ్చి జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయనంత ర్యాలీలో గొప్పగా ఊరేగింపు చేసుకుంటూ నువ్వు తీసుకొచ్చి భుజం మీద చెయ్యేస్తూ ఇలాంటి వాడు నాకు కావాలని చెప్పుకుని తిరిగే నువ్వు దళితులకి న్యాయం జరిపిస్తావా అంటే నీకు దళితులు అంటే అంత చులకనగా కనిపిస్తున్నారా, అంత పిచ్చోళ్ళంలా కనిపిస్తున్నావా। ఇంకోటి నీ మంత్రి పదవి అది ఎవరిది, అది డైమండ్ రాణి, మేమేమన్నా ఎస్సీ ఎస్టీలమా దూరం నుంచి మాట్లాడడానికి అంటుంది। అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు మంత్రి పదవి ఇస్తున్నావు, ఇదానం ఇచ్చేది దళితులకి। ఇప్పటి వరకు మీ ప్రభుత్వంలో ఉన్న దళిత మంత్రులు కానీ ఎమ్మెల్యేలకు కానీ నువ్వు ఏం అధికారం ఇచ్చావో చెప్పు। అంటే వాళ్ళు సొంతగా నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా ఒకళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది, ఏ సజ్జలను ఏ పెద్దిరెడ్డో ఎవరో పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది। అంటే ఈ అధికారం అనేది నీ దగ్గర సజ్జల దగ్గర మాత్రమే తిరుగుతుంది తప్ప దళితులకి ఎంతవరకు అధికారం ఇచ్చావు నువ్వు। అంటే నువ్వు దళితులకి ఈ 4 సంవత్సరాల్లో ఏం చెయ్యలేదు కానీ ఈ బస్సు యాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి చేసేద్దామని నువ్వు అనుకుంటున్నావా, అంటే దళితులు మరీ అంత పిచ్చోళ్ళకి కనిపిస్తున్నారా, ఏం చూడట్లేదు అనుకుంటున్నావా। నువ్వు అధికారంలోకి వచ్చాక దళితులపై ఎటువంటి అరాచకాలు జరిగాయో, ఎన్ని చెప్పుకోలేనన్ని అరాచకాలు జరిగాయి, అత్యాచారాలు కూడా జరిగాయి, అయినా కూడా నువ్వు ఏమీ పట్టనట్టు ఉన్నావు। ఇవన్నీ దళితులు చూస్తున్నారు, నువ్వు ఏ దళితులు అయితే నీ బలమని చెప్పుకుంటున్నావో అదే దళితులు ఈ 2024న ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే దిశగా వాళ్ళు ఓట్ల రూపంలో నీకు తెలియపరుస్తారు।